టైం వేస్ట్, ట్రావెలింగ్ అని రిస్క్ అని, ఫ్యామిలీ మెంబర్స్ని వదిలిపెట్టుకుని రావడం ఇదంతా వేస్ట్ కదా. సో చాలా అసలు చాలా చాలా అసలు రిస్క్ అయిందనమాట జర్నీ. సో అడ్డగోలుగా కనీసం ఫ్యాన్స్ అని కూడా చూడకుండా ఎస్ఐలు సిఐలు నెట్ వేయడము, తోసేయడము, లేడీస్ని కూడా పాపం, లేడీస్ అయితే అక్కడ 20 మెంబర్స్ ఉన్నారు అమ్మాయిలు, వాళ్ళని కూడా దోసేస్తున్నారు. మరి ఏందో, మరి వాళ్ళదేం పోతుందో మనకు అర్థం కావట్లేదు. అక్కడ ఏదో ఒక ప్లేస్ ఏదో ఒకటి చూసుకొని వెళ్ళి ఏదో ఒకటి మూలోకి నిల్చొని చూస్తాం కదా. సో మరి ఇది ఇట్లా అయిపోతుంది. కానీ ఏదైనా కానీ మన మహేష్ అన్నకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మూవీ మాత్రం 100% బ్లాక్ బస్టర్ అయిపోద్ది. సో దానికి ఇక ఎవరు సాటి రారనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సీక్రెట్ ఏంటంటే, అనిల్ రావు ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవితో సినిమా తీయబోతున్నారు, ఎందుకంటే ఇది బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. అది 100% అనమాట. అనిల్ రావు ఇప్పుడు అంత దమ్ముంది, అది మాత్రం పక్క. రన్నింగ్ చేసి మామూలుగా కానిస్టేబుల్ పోస్ట్ ఇస్తారు ఓంగాడికి. అరే మీరు అతని నుంచి ఇతరులకు ఎవరు ఫాస్ట్ వస్తారు, అట్టొచ్చుంది. అది సెకండ్ గేట్ ఉంది బ్యాట్ వైపు డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మేము చూస్తున్నప్పుడే ఒక 15 మెంబర్స్ ఏమో పంపిస్తున్నారు లేడీస్ని జెంట్స్ని పోలీస్ వాళ్ళు. వాళ్ళ దగ్గర ఏం పాసులు ఏం లేవు, మేము పాసులు పట్టుకొని అన్ని గేట్లు తిరుగుతూ ఉన్నాం. ఇట్లుందనమాట, ఇట్లా అయిపోతుంది అనమాట పరిస్థితి. ఎంఐబి పాస్ ఇచ్చేయండి మాకు. ఎంఐబి పాస్ ఇస్తే దానికి కొంచెం యూజ్ అని ఉండాలి కదా, ఎంఐబి అనే పేరు పెట్టినందుకు యూజ్ అని ఉండాలి కదా. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వాళ్ళు, అట్లా ట్రీట్ చేసే విధానం ఎట్లుంది పోలీసులు. అది పోనీ అన్న కోసం వచ్చినాం, మహేష్ బాబు అన్న కోసం అక్కడ నుంచి వచ్చినాం. సీటింగ్ అంటే కేపబిలిటీ లేనప్పుడు పాసులు చేయొద్దు. పోనీ చేసినా ఇప్పుడు ఫ్యాన్స్ పాస్ అంటే పోనీ అని అనుకోవచ్చు, అక్కడ పోయినా ఏ పాస్ని కూడా పంపిస్తలేదు. ప్రోగ్రామ్స్ 7 o'clock అన్నా, మేము 6:15 వచ్చినాం, పోనీ కొంచెం లేటే వచ్చినాం అనుకోండి, పోనీ పాసెస్ చూసినా పంపించాలి కదా, ఏ పాస్ ఏంది కేపబిలిటీ ఏందా అని పోయి వెయిట్ చేసినాం. వాళ్ళు లాఠీ ఛార్జీలు అవన్నీ చేస్తాం, మన స్టూడెంట్స్ అన్నా మనం అవన్నీ ట్రీట్ చేస్తాం. మొన్న ఇది ర్యాలీ చేయడానికి రాలేం, జస్ట్ చూసి ఎంటర్టైన్ కావడానికి వచ్చినాం. వాళ్ళు చేసే పద్ధతి మంచిగా లేదు. పోనీ ఆల్ ది బెస్ట్ మహేష్ బాబుకి. ఎంఐపి పాస్ మరి తీసుకొని మరి వచ్చినాం. అలా వాళ్ళు పోలీసులు అలా లాఠీ చార్జ్ చేయడం, లోపలికి అలవా చేయకపోవడం మాకు చాలా బాధ అనిచ్చింది. మాకు కూడా చాలా బాధగా ఉంది, చాలా కష్టపడి. వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉన్నాయని పాసులు ఇవ్వద్దు కదా, అలాంటప్పుడు మాకు పాసులు ఇచ్చి మేము ఎంఐపి పాస్ తీసుకొని అంత కష్టపడి అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇలా పంపిస్తే ఎవరికైనా బాధగా ఉంటుంది. ఎనీవే లిమిటెడ్ ఉంటే బెటర్, ఎంతమంది ఉన్నది దాన్ని చూసి ఇస్తే బెటర్ అని. చాలా పెద్దది బ్రో, లోపల ఖాళీగా ఉందని కూడా చెప్తున్నారు కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే. మరి ఇంకెందుకు అలా చేస్తారో మాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అన్న, మనం పెళ్ళికి పిలుస్తాం, పెళ్ళికి ఒక ఎక్స్పెక్టేషన్ చేసుకొని పిలుస్తాం, పెళ్ళికి 1000 మందిని పిలుస్తాం అంటే 1000 మందికి వంటలు చేస్తాం. ఏదైనా అంతే కదా, పాసులు కొట్టించినప్పుడు వాడు ఇంతమందికి బడ్జెట్ అని పెట్టి పెట్టుకొని పెడతాడు. ఇప్పుడు పాసులు కొట్టించి మనం లోపల పంపించింది ఎందుకు పిలిచి వాళ్ళని రోడ్ల మీద నిలబడడానికి, మనకు పనులు ఉంటాయి కదా ఏదో పని. హలో ఎవ్రీవన్ అండి, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లింగ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు మైక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.